అంతా మీరే చేసుకున్నారు చెప్తే విన్నారా ఫలితం అనుభవించండి అక్కడ సీటు కోల్పోయిన వైసీపీ సిట్టింగుల గురించి వినిపిస్తున్న మాటలు ఇవి పరిస్థితి చేదాటిపోతోందని ముందే హెచ్చరించిన లైట్ తీసుకోవడం వల్లే ఇప్పుడు వడపోతల్లో అవమానకరంగా తప్పుకోవాల్సి వస్తుందని సన్నిహితులు సైతం దెప్పి పొడుస్తున్నారట ఎమ్మెల్యేలు లట్స్ వాచ్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు నలుగురు సిట్టింగులను తప్పించేసింది వైసీపీ సీట్ ఇవ్వకున్నా మీకు ఏ విధంగా న్యాయం చేయాలో తెలుసునంటూ ముందు గిల్లి ఆ తర్వాత జోల పాడారట పార్టీ పెద్దలు ఇవి ఆగవని మరిన్ని మార్పులుంటాయన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో తప్పించడం సంగతి సరే అసలు వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకొచ్చిందన్నది ముఖ్యమంటున్నారు సీనియర్స్ అగ్రనాయకత్వం ముందే హెచ్చరించినా మేల్కొనకపోవడమా లేక రన్నింగ్ రేస్ లో వెనుకబడితే వదిలేసి వెళ్లడం తప్ప ముందుకు లాక్కెళ్లే ప్రసక్తే లేదని పార్టీ పెద్దలు తీసుకున్న కఠిన నిర్ణయంలో భాగమా అన్న చర్చ జరుగుతోంది సర్వే రిపోర్ట్స్ ఆధారంగా ఎక్కడెక్కడ లోపాలున్నాయో గుర్తించి వాటికి పరిష్కారాలను సైతం సూచించినా అటువైపు నుంచి ఆశించిన మార్పు లేకపోవడం వల్లే వేటు తప్పలేదంటున్నాయి వైసీపీ వర్గాలు సీటు గెలవడం అన్నది అల్టిమేట్ గోల్ తప్ప అక్కడ లీడర్ గా ఎవరుంటే ఏంటి అన్నది పార్టీ అగ్రనాయకత్వం అభిప్రాయంగా చెబుతున్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు స్థానంలో మాజీ మంత్రి తోట నరసింహంను బరిలోకి దింపనుంది ఫ్యాన్ పార్టీ అందుకు తగ్గట్టు గ్రౌండ్ వర్క్ కూడా పూర్తయింది చంటిబాబు వ్యవహార శైలే ఆయన ఎమ్మెల్యేం చేసిందన్న గుసగుసలు వినిపిచేస్తున్నాయి కావాలని వివాదాలు మాట్లాడతారో లేక ఆయన మాటలే వివాదం అవుతున్నాయేమో కానీ ఎప్పుడూ ఏదో ఓ గొడవ నెత్తిరేసుకుని తిరుగుతూ ఉంటారని చంటిబాబుకు పేరుంది ఇక ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కూడా ఈసారి పోటీ చేసే అవకాశం లేదు గత ఎన్నికల్లో చివరి నిమిషంలో వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయిపోయారు పర్వత అంతే స్థాయిలో వివాదాలు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారట ఆయన తీరుకు నిరసనగా స్థానిక ప్రజాప్రతినిధులు ఆందోళన చేశారు చివరకు సఖ్యత లేకపోవడం ఆయనకు మైనస్ గా మారిందంట సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతో మైలేజ్ తగ్గిందన్నది లోకల్ టాక్ ఈసారి ప్రతిపాడును పర్వత ఫ్యామిలీలో మరొకరికి లేదా మాజీ ఎమ్మెల్యే ఒరుపుల సుబ్బారావు ఫ్యామిలీ కేటాయించే ఛాన్స్ ఉంది పిఠాపురం విషయంలో కూడా ఎమ్మెల్యే పెండెం దొరబాబును పక్కన పెట్టేసింది వైసీపీ దానికి తగ్గట్లుగా ఆయనకి ఇండికేషన్స్ కూడా ఇచ్చింది ఇక్కడి నుంచి ఎంపీ వంగ గీతకు ఛాన్స్ అంటున్నారు వివాదాలకు దూరంగా ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో పనితీరు లేకపోవడం ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడంలో వెనకబడి ఉండడం దొరబాబుకు మైనస్ అయ్యాయంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు ఎమ్మెల్యే ద్వారంపూడి మంత్రి దాడిశెట్టి రాజాకు మధ్య ఉన్న ఆధిపత్య పోరులో పెండెం దొరబాబు రాజా వైపు వెళ్లడం దాంతో ద్వారంపూడి పర్సనల్ గా తీసుకుని సీటు మార్చే విషయంలో పట్టుబట్టినట్లుగా గుసగుసలు వినిపించేస్తున్నాయి మరోవైపు రామచంద్రాపురం వైసీపీలో జరిగినంత రచ్చ రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు మంత్రి వేణు ఎంపీ పిల్లి బోస్ వర్గాలు ఒకరిపై ఒకరి విమర్శలు గట్టిగానే చేసుకున్నారు దాంతో ఆ సీటు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది అటు విధేయతను ఇటు మంత్రిని కాదలేని పరిస్థితి ఏర్పడింది ఆ కారణాలతోనే చివరకు మంత్రికి స్థాన చలనం తప్పలేదంటున్న చర్చ ఉంది ఇక్కడి నుంచి పిల్లి బోస్ కుమారుడు సూర్యప్రకాష్ బరిలో ఉంటారని అంటున్నాయి రామచంద్రాపురం సీటు కోసం ముందు నుంచి పట్టుబట్టిన మంత్రి వేణు పక్కకు తప్పుకోక తప్పలేదట మొత్తానికి ఆ నాలుగు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులతో జిల్లాలో రిపేర్లు మొదలుపెట్టింది వైసీపీ ముగ్గురిని పక్కన పెట్టి మంత్రికి నియోజకవర్గం మార్చింది ఇదంతా చూస్తున్న వారు మాత్రం చేసుకున్నకు చేసుకున్నంతా అంటున్నారట మరి కొత్త ఈక్వేషన్స్ అధికార పార్టీకి ఏ విధంగా కలిసొస్తాయో ప్రస్తుత సిట్టింగులు ఏ మేరకు సపోర్ట్ చేస్తారో చూడాలిక